గూగుల్ ఈ గూగుల్లో ప్రతి విషయం వెతకడం ఈ జనరేషన్కు కామన్ అయిపోయింది ఫ్యూచర్లో కూడా ఎంతవరకు వెళుతుందో ఎవ్వరూ ఊహించలేరు ఇక ఓకే గూగుల్ అంటూ వాయిస్ కామెంట్తో సెర్చ్ చేయడం కొత్త ట్రెండ్ అమెజాన్ ఎకో గూగుల్ హోమ్ వాయిస్ కంట్రోల్ స్పీకర్స్తో ప్రతిదీ కూడా సెర్చ్ చేస్తున్నాం ఇక ప్రతి విషయానికి ఫోన్లో గూగుల్ చేసి ఆన్సర్స్ కోసం వెతుకుతున్నాం అయితే కొన్నింటిని మాత్రం గూగుల్లో వెతకొద్దు అంటున్నారు సెర్చ్ ఇంజిన్ ఎక్స్పర్ట్స్ మరి అవి ఏమిటి ఎందుకు వెతకకూడదు దానివలన ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే వాటిలో ముఖ్యమైనది ఆరోగ్యపరమైన విషయాలు గూగుల్లో మన సిమ్టమ్స్ని చూసి ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యంపై ఒక అంచనాకు రావద్దు కోట్లాది వెబ్సైట్స్ మనకు ఏది కొట్టినా సమాధానం ఇస్తాయి వాటిలో నూటికి తొంభై శాతం డాక్టర్లు మెయింటైన్ చేయరు జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళి మీకున్న సిమ్టమ్స్ని పట్టి రోగాన్ని నిర్ధారణ చేసుకొని హైరాణా పడితే మాత్రం చాలా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది లేనిపోని ఊహించుకొని మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని గూగులే ఈ మధ్య ఓ కాన్ఫరెన్స్లో ప్రకటించింది ఇక మరొకటి అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా కూడా బాంబులు తయారు చేయడం ఎలా ఒకేసారి ఎక్కువ మందిని చంపడం ఎలా అనేవి సెర్చ్ చేశారంటే అంతే సంగతులు ఆటోమేటిక్గా మీ ఐపీ అడ్రస్ సెక్యూరిటీ సర్వర్స్లో సేవ్ అయిపోతుంది ఏమాత్రం అనుమానం వచ్చినా ఐపీ అడ్రస్ లాంటి దారాన్ని పట్టుకొని ఆధారం వెతుక్కుంటూ మీ ఇంటి లోపలికొచ్చి మీ సిస్టమ్ ముందు నిలబడతారు పోలీసులు ఇక కొత్త కొత్తగా మాదక ద్రవ్యాలు అదే డ్రగ్స్ కంపోజిషన్స్ తయారు చేయడంపై కూడా కొంతమంది ఆన్లైన్లో వెతుకుతుంటారు ఇది కూడా పోలీసులకు పట్టించేదే ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధించి గూగుల్ చేయకపోవడమే చాలా చాలా మంచిది చేశారా తప్పక రిస్క్ భరించాల్సిందే ఇక మరొకటి ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ సింటమ్స్ని కడుపులో ఉన్నది మగ అని కూడా వెతుకుతూ ఉంటారు కానీ అవన్నీ చాలా వరకు సైంటిఫిక్ ప్రూఫ్ లేని కంటెంటే కాకపోతే జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతకవచ్చు అయితే ఏం తినాలి ఏం తినొద్దనేది కూడా నెట్లో చూసి ఫాలో అవ్వకూడదు అంటున్నారు డాక్టర్లు ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆ పరిస్థితిని బట్టి ఎవరు ఏం తినాలి అనేది డాక్టర్లే చెబుతారు టెస్టులు చేశాక ఎవరు ఏ లోపంతో బాధపడుతున్నారో చూసి డైట్ని సజెస్ట్ చేస్తారు కాబట్టి ఇది కూడా గూగుల్ చేయకపోవడం మీ ఆరోగ్యానికి మీ బిడ్డ ఆరోగ్యానికి మరీ మరీ మంచిది ఇక చిన్న పిల్లల మందుల గురించి కూడా కొంతమంది వెతుకుతుంటారు అందులో ఏ మెడిసిన్కి ఎంత డోస్ వేయాలనేది కూడా గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు కానీ మందుల్లో చాలా రకాలుంటాయి వాటిలో ఏ మందు ఉంది ఏది ఎంత వేయాలనేది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు కాబట్టి చిన్నపిల్లల ఆరోగ్యంతో ఆటలాడి ఎక్స్ట్రా డోస్ వేసి వారి ఆరోగ్యాన్ని పాడు చేయవద్దు అంటున్నారు డాక్టర్లు అలాగే క్యాన్సర్ సింటమ్స్ గురించి కూడా చాలామంది వెతుకుతున్నారని ఒక ఆన్లైన్ సర్వేలో తెలియంది సాధారణంగా తల తిప్పటం నీరసంగా ఉండటం ఎక్కడో ఒక చోట నొప్పి వస్తే అది ఏంటో తెలుసుకోవాలని భయపడుతూ సెర్చ్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారట ఇక అలాగే క్యాన్సర్లలో వేల రకాలు ఉన్నాయి అవి ఎన్నో టెస్టులు చేస్తే తప్ప డాక్టర్లకే అర్థం కాదు మరి ఇక గూగుల్కి ఏం తెలుస్తుందో మీరే ఆలోచించండి కాబట్టి ఆరోగ్య విషయంలో ఏదైనా సరే గూగుల్ చేయొద్దనేది డాక్టర్ల మాట ఇదే విషయం చాలామంది గూగుల్ తెరపున వారు కూడా ప్రకటనలు చేశారు కాబట్టి ఆన్లైన్లో అన్ని వెతకటం మానుకోవాలి కేవలం విలువైన సమాచారం కోసం మాత్రమే గూగుల్ని వాడుకుంటే మరీ మంచిది మరి గూగుల్లో ఇంకా ఏమి వెతకకూడదో మేము సెర్చ్ చేసి మీకు అందజేస్తాం అలాగే ఈ వీడియో చూసిన మీరు మా వ్యూస్ కోసం ఇంకా ఏం వెతకకూడదో దయచేసి కమెంట్ చేయండి అవసరమైన వారికి ఏదో ఒక రూపంలో మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది సో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి